హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు ఎవరు మాట్లాడుకున్నా ఆ సినిమా గురించే ఏం విన్నా ఆ చిత్ర పాటలే చంద్రబోస్ గారు మనతో పాటు ఉన్నారు కాబట్టి ఇవాళ పుష్ప గురించి పాటల గురించి ఎన్నో మాటలు విందాం రండి పాటలు కూడా ఇంక్లూడ్ హాయ్ అండి నమస్తే నమస్తే అండి పాటకున్న పవర్ దేనికి లేదేమో అనిపిస్తూ ఉంటుంది సమ్ టైమ్స్ అది మీ పాటలో వినిపిస్తూ ఉంటుంది అంటే పాట అనేది ఒక్కొక్కసారి సినిమాలో అంతర్భాగం పాట సినిమా కోసం రాస్తాం కానీ సినిమా తర్వాత కూడా పాట ఉంటుంది సినిమా కంటే ఎత్తు ఎదిగే అవకాశం పాటకుంది చాలా చిత్రాల్లో చూడు చూ చూసుంటారు ఆ పాట ఏ సినిమాలో తెలియదు కానీ పాట తెలుస్తుంది ఆ పాట ఇప్పటికీ జనబాహుళ్యంలో ఎన్నో వేల పాటలు కొన్ని ఉంటాయి కానీ అది ఏ సినిమాలో వచ్చింది ఏ సందర్భం తెలియకపోయినా పాట మాత్రం ఒక నిత్య నూతనంగా ఒక ఒక శాశ్వత సత్యంగా పాటలు నిలిచిపోయే తత్వం పాటలకు ఉంది అంత గొప్పతనం పాటలకు ఉంది అలాంటి పాటలను అభిమానించే లక్షణం మన తెలుగు ఉంది అలాంటి సందర్భాలు కూడా మన గొప్ప గొప్ప సందర్భాలు ఎన్నో మంచి సందర్భాలు రాసే అవకాశం మాకు రావడం అలాగ సుకుమార్ గారి దర్శకత్వంలో మా అలాంటి ఎన్నో పాటలు నేను ప్రేక్షకులకు అందించడం రంగస్థలం తర్వాత మళ్ళీ సుకుమార్ గారి దేవి గారి కలయికలో పుష్పలో మొత్తం పాటలు రాసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది వచ్చిన ప్రతి అవకా అవకాశాన్ని కూడా అందంగా వినియోగించుకున్నాననే నేను అనుకుంటున్నాను అమ్మో మీ కళ నుంచి పాటికి పలికే అక్షరాలు ఉంటాయి చూసారా అవి అందరి నోటా పలుకుతూ ఉంటాయి అది చాలా బాగుంటుంది అంటే పాట పాడుకోదగ్గదంటే మీరు ఇందాక అన్నట్టు దాని వయసు ఇంకా పెరుగుతూనే ఉంటుంటుంది ఉంటుంది ఎందుకంటే ఒక నోటి నుంచి ఇంకో నోటికి పెడుతూ ఉంటుంది అండ్ పుష్పలో శ్రీవల్లి పాట అయితే అందరి నోటా ఉంది అందరు ఇన్స్టాలో ఉంది అందరు ఫేస్బుక్లో ఉంది అన్ని ప్లాట్ఫామ్స్ మీద ఉంది అది శ్రీవల్లి పాట కంటే ముందు ముందు విడుదలైన పాట మాత్రం దాక్కో దాక్కో మేక పుష్పలో మొదటి పాటగా దాక్కో దాక్కో తర్వాత శ్రీవల్లి తర్వాత సామి సామి మొన్నీ మధ్య ఏ బిడ్డ నా అడ్డ నాలుగు పాటలు మొత్తం ఐదు పాటలున్నాయి పుష్ప వన్లో మొదటి పాట గురించి మీరు విన్నారా మొదటి పాట దాక్కో వినగానే మీరు వ్యక్తిగతంగా మీరు మీరు ఏమనుకున్నారు వినగానే ఎలా అనిపించింది మీ పాట వినగానే ఇది నిజమే కదా ఇన్నాళ్ళు మనం దీని మీద ఆలోచించలేదే అనిపించింది సో మనమే కాదు సో ఇది ఒక చైన్ కదా ఫుడ్ చైన్ కదా మొత్తం ప్రపంచం కానీ యూనివర్స్ కానీ దాని మీదే కదా అనిపించింది ఇలాంటి పాట ఒక సందర్భాన్ని సృష్టించి ఇక్కడ ఒక పాట రావాలి ఇలాంటి పాట రావాలని చెప్పేసి ఒక సూచన చేసిన సుకుమార్ గారికి ముందు మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు మేము ఒక నెల ఈ పాట గురించి అనుకున్నాం ఓకే కానీ ముందు ఆ పల్లవి మీరు అన్నట్టు ఆ పొలకింప చేసే పల్లవి మాత్రం పుట్టలేదు ఓకే దా ఎక్కడో దాక్కుంటుంది చరణాలు రకరకాలు రాసుకుంటాం కానీ ఏంటి ఎలా దేంతో మొదలెట్టాలని మాత్రం ఇంకా అది ఒక రహస్యంగా ఉంది రహస్య నిధిలాగా గుప్త నిధిలాగా ఉండిపోయింది ఏం చేద్దాం ఏం చేద్దాం తరుణంలో నేను చెన్నైలో కంపోజింగ్కి వెళ్ళినప్పుడు నేను సుకుమార్ గారు హోటల్ రూమ్లో నా రూమ్కి వచ్చారు నాకు అదికొచ్చి వచ్చి కూర్చొని బోస్ గారు ఏం చేద్దామండి అంటే నేను అలా యథాలాపంగా ఒక మామూలుగా వెలుగును తింటది ఆకు ఆకును తింటది మేక మేకను తింటది పులి దీని పేరు ఆకలి అన్న ఎందుకంటే అన్న వచ్చింది మనసులో ఏదో అనిపించింది ఒకదాన్ని ఒకటి తింటుంది ఒకదాన్న ఒకటి తింటోంది ఇదంతా తినడం గురించి ఒకరి ఒక ఒకదాన్ని ఒకటి తినుకుంటూ ముందుకెళ్ళిన ఈ క్రమంలోనే కదా హీరో ఎదుగుదల ఉన్నది హీరో మనస్తత్వం వ్యక్తిత్వం కూడా దానికి ఒక అనుసంధానం అని చెప్పేసి ఆ మాట ఎందుకు అన్న వెలుగును తింటది ఆకు ఆకును తింటది మేక మేకను తింటది పులి దీని పేరు ఆకలి అన్న అనగానే ఒకసారి ఇలా చూసారు బాగా అంటారు సార్ అలాగే నన్ను చూసి వెలుక్ కంటే వెళుతున్నట్టు బాగుంటుంది అన్నారు బ్రహ్మాండంగా ఉంటుంది అంత బాగుంది కానీ దీని పేరు ఆకలి బాలే ఆకలి బాగుందండి దీని పేరు ఆకలి మరి ఏం చేద్దాం ఇది కథ ఇది కదరా ఆకలి వచ్చింది అక్కడతో నదీ జన్మస్థానం అంటారే ఫౌంటైన్ అంటే అది ప్రారంభమైంది అక్కడ నుండి ప్రవాహం అలా ఒక ఆ ఊట ఒకసారి ఆ జల ప్రారంభం అయితే అక్కడ నుండి అలా అలా అలాగా మొత్తం ప్రవహించింది భావం అంతా వెలుతురు తింటది ఆకు ఆకులు తింటది మేక మేకను తింటది పులి ఇది కదరా ఆకలి పులినే తింటది చావు చావును తింటది కాలం కాలాన్ని తింటది కాళీ ఇది మహా ఆకలి వేటాడేది ఒకటి పరిగెత్తేది ఇంకొకటి దొరికిందా ఇది చస్తాది దొరక్కపోతే అది చస్తాది ఒక జీవికి వేసిందా ఇంకో జీవికి ఆయువు మూడిందే దాక్కో దాక్కో మేక పులుచ్చి కొడుకుద్ది చేపకు పురుగు ఎర పిట్టకు నూకలు ఎర కుక్కకు మాంసం ముక్క ఎరా మనుషులందరికీ బతుకే ఎర బాబా గంగమ్మ తల్లి జాతర కోళ్ళు పొట్టేళ్ళ కోతర కత్తికి నెత్తుటి పూతర దేవతకైనా తప్పదు ఎర ఇది లోకం తలరాతర అసలు ఈ మాట ఎస్పెషల్లీ దేవ దేవతకైనా తప్పదు ఎర అనేది అది అది నిజంగా అంటే అరే మాటల్లో వింటున్నప్పుడు నిజమే కదా అని పాటలు కూడా సమ్ టైమ్స్ మనకి ఇది నిజం కదా అని తెలియచేయడం ఉంటుంది చూసారు అది ఇంకా గొప్ప విషయం అన్నట్టు ఒక డైలాగ్ కూడా సమ్ టైమ్స్ ఎవరైనా మాట్లాడినప్పుడు అవును ఇది నిజమే కదా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ మనం దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయము ఈ పాట ద్వారా మీరు జరిగేది ఏమిటి జరుగుతున్నది ఏంటి జరిగిందేమిటి జరగబోయేది ఒక ఆటవిక నీతి అరణ్య రీతి పాటలు చెప్తాం అంటే ఎరకే నువ్వు చిక్కావంటే నువ్వు బలైపోతావు ఎరనే మింగే ఆకలుంటేనే ఇక్కడ బతుకుంటావు ఎరకు చిక్కుతున్న బలైపోతావు ఎరనే మింగి ఆకలుంటేనే ఇక్కడ బతుకుంటావు కాలే కడుపు చూడదురా నీతి న్యాయం బలముండోడిదే ఇక్కడ ఇష్టారాజ్యం దాక్కో దాక్కో మేకాపులొచ్చి కొడుకుద్ది పీక అడిగితే పుట్టదు అరువు బతిమాలితే బతుకే బరువు కొట్టర ఉండదు కరువు దేవుడికైనా దెబ్బే గురువు తన్నుడు చేసే మేలు తమ్ముడు కూడా చెయ్యడు బుద్ధుడు చెప్పే పాఠం బుద్ధుడు కూడా ఈ లైన్ అసలు గుద్ధుడు ఈ పాట అంతా అందరు మె అందరు ప్రశంసించిన ఒక ఎత్తు గుద్దుడు చెప్పే పాఠం బుద్ధుడు కూడా చెప్పడం రెండు లైన్లు రాసి కీరవాణ గారు ఆశ్చర్యంగా పెట్టారు కీరవాణ గారు పెట్టారని అమ్మ మహానుభావులు కూడా అభినందిస్తున్నారు చాలా అంటే ఈ పాటలోని ఒక తత్వం అంటే ఆహారపు గొలుసుతో ఆహారపు గొలుసుతో ప్రారంభమయ్యి ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని మేళవించి తన వ్యక్తిత్వం ఏంటి తన మనస్తత్వం ఏంటి తను ఎదిగే క్రమంలో తను పాటించే సూత్రం ఏమిటి తన జీవన సంగీతం ఏమిటి ప్రతి మనిషికి ఒక సంగీతం ప్రతి ప్రతి స్థాయి వ్యక్తికి ఒక జీవన ఒక జీవితం ఉంటుంది జీవన సంగీతం ఉంటుంది అందుకోసమే జీవన జీవన ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కవులు పూల తోటల మీద ఉద్యాన వనాల మీద నందన వనాల మీద పాట కవిత్వం రాశారు కానీ గుర్రం జాషువా గారు శ్మశానం మీద కవిత్వం రాశారు చాలామంది కవులు పావురాలతో చిలకలతో హంసలతో మేఘాలతో సందేశాలు పంపించారు కానీ అందరూ అసహ్యించుకునే గబ్బిలంతో జాషువా గారు సందేశం పంపించారు శివుడికి అంటే ప్రతి వ్యక్తికి ప్రతి ఎక్కడున్న వ్యక్తికి ఏ స్థాయి వ్యక్తికైనా ఆ స్థాయి జీవితం ఉంటుంది ఆ స్థాయి జీవన సంగీతం ఉంటుంది కవిత్వం ఉంటుంది ఒక దృక్కోణం ఒక దృక్పథం ఉంటుంది పుష్పరాజు లాంటి వ్యక్తి అడవుల్లో ఉండి దుంగలు కొట్టుకునే వ్యక్తి కూడా ఆయనకు జీవన సంగీతం ఉంది ఆయనకు జీవన సూత్రం ఉంది దాంట్లో కవిత్వం ఉంది ఆ కవిత్వాన్ని పట్టుకోవడంలోనే అంటే ఒక రకమైన మన ఆత్మాశ్రయ కవిత్వం ఇప్పుడు నేను అనుభవించని కవిత్వం అదంతా నాకు సంబంధం లేని కవిత్వం కానీ వస్తువాశ్రయ కవిత్వం అయినా తన గురించి తెలుసుకొని తన మనస్తత్వాన్ని అర్థం చేసుకొని ఆ పాత్రలోకి వెళ్ళి సుకుమార్ గారు ఎన్నో సంఘటనలు చెప్తా ఉంటే ఎన్నో పేపర్ కటింగ్స్ తీసుకొస్తే అవన్నీ చదివి ఆకళింపు చేసుకొని ఆవాహన చేసుకొని ఇలా ఉంటుందా ఇలా ఉంటారా ఇలా ఆలోచిస్తారా అని ఆ పాత్రలు కెలడం మీరు చూడండి అంటే మీరు కూడా ఇప్పుడు చిత్తూరు అక్కడ జరిగేది ఏదైతే లోకి మీరు కూడా ఆయన సారం అంతా తీసుకొచ్చి మాకు మాకు ఇచ్చేసారు సుకుమార్ గారు అంటే మీరు ఏళ్ళు ఆయన దాని మీద పరిశోధన చేసి పుస్తకాలు చదివి ఆర్టికల్స్ చదివి మనుషుల్ని కలుసుకొని వ్యక్తులను కలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో వివరాలు సేకరించి అదంతా తీసుకొచ్చి మాకు ఓకే ఆయనతో మాటలు కొన్ని రోజులు మాట్లాడుతూ ఉంటే ఇరవై ముప్పై రోజులు ప్రయాణిస్తుంటే అన్ని సంఘటనలు చెప్తా ఉంటే పూర్తిగా ఆ లోకంలోనే ఉండేవాళ్ళం పుష్పలోకం పుష్పలోకం మీరు నమ్మండి సినిమా చూస్తుంటే వేరే ఇంకా అంతే తీసుకెళ్ళిపోతారు అల్లు అర్జున్ గారు రష్మిక గారు వీళ్ళందరూ వాళ్ళ లోకంలోకి తీసుకెళ్ళిపోతారు అసలు ఆ యాస ఇదంతా సుకుమార్ గారు నేర్చుకున్నారు యాసంతా నేర్చుకున్నారు ఆయన మాట్లాడుతున్న మొత్తం చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడేస్తున్నారు మొత్తం అసలు అల్లు అర్జున్ గారు మొత్తం చిత్తూరు స్లాంగే మీరు అసలు నాకైతే అక్కడ మనిషిని చూస్తున్నట్టే అనిపించింది అది వేరే అది సరికొత్త అనుభూతి ప్రేక్షకుడు తెలుగు ప్రేక్షకుడు సరికొత్త అనుభూతి పంచబోతున్నారు దాంట్లో భాగం మేమైనందుకు సంతోషం మీరు అన్నారు ఇందాక ఆ యాస అని అంటే ఒక సినిమాకి ఒక హీరోకో లేకపోతే ఒక క్యారెక్టర్కో ఉన్న యాసని వాళ్ళ ఏదైతే రోల్ ఉంటుందో దాన్ని బట్టే ప్రాసలు స్టార్ట్ అవుతూ ఉంటాయండి మాటకి ప్రాస చాలా ఇంపార్టెంట్ ప్రాస అంటే అంటే ఒకదాని తర్వాత ఒకటి కూర్చొని అది నేను నేను ఏమంటానంటే మాటల్లోని ప్రాస కంటే ప్రాస అనేది అందాన్ని ఇస్తుంది ప్రాస అందాన్ని ఇస్తుంది కానీ భావం మాత్రం ప్రాణాన్ని ఇస్తుంది ప్రాణం ముఖ్యం తర్వాత ప్రాణం ప్రాణం ఉంటే దానికి అందంగా అలంకరణలు కానీ ఆభరణాలు కానీ ఆడంబరాలు కానీ అట్టహాసాలు కానీ చేయొచ్చు కానీ ప్రాస్ అనేది మాత్రమే ప్రాధాన్యం కాదు ఒక భావం ఉండాలి చెప్పే విషయం చెప్పే విషయంలో ఒక సారం ఉండాలి ఒక జీవం ఉండాలి ఆ జీవం ఇప్పుడు కూడా భావమే ఇస్తుంది అట్లా ప్రతి పాట ఈ పాటలో ఒక రకమైన భావం ఇచ్చాం అట్లాగే తర్వాత పాట శ్రీవల్లిలో ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతారు కానీ అమ్మాయి తనకు ఒక సోత్ సోత్కర్ష అంటారే ఒక ఆత్మాభిమానం ఉంటుంది నేను పుష్పాని మనం నేను ఒక గ్రేట్ అన్నట్టు తనకు ఎప్పుడూ ఉంటుంది అనమాట అలా ఉండాలని కోరుకునే వ్యక్తిత్వాన్ని అలాంటప్పుడు అలాంటి తన ఆత్మాభిమానం మెండుగా ఉన్న వ్యక్తి ఒక అమ్మాయి ముందు తల ఉంచి దాసం అయిపోయి నువ్వు దేవకన్యవి నువ్వు గొప్పదానివి నేను మొత్తం నువ్వు మోకరిల్లుతున్నా అని అని అనని తత్వం అనకూడదు కాబట్టి అయితే అమ్మాయిని ఆరాధిస్తున్నాడు కానీ అమ్మాయికి తన మనసును చెప్పేప్పుడు ఈ దాసోహం అనే భావం ఉండకూడదు తన ఆత్మాభిమానాన్ని తను పలచన చేసుకోకూడదు అనమాట తగ్గించుకోకూడదు అది అది సందర్భం అందుకోసమే అంటున్నాడు అనమాట చూపే బంగారం ఆయన శ్రీవల్లి మాటే మాణిక్యం ఆయన నవ్వే నవరత్నం ఆయన అన్నిటికీ ఎప్పుడు ముందుండి నేను నీ వెనకే ఎప్పుడు పడుతున్నాను ఎవ్వరికి ఎప్పుడు తల వంచని నేను నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగా అందులో ఇంకోటి కూడా ఉంటుంది ఇంత బతుకు ఇంత బతుకు బతికి నేను చాలా గొప్పనే మొత్తం అడవికి నేను రాజుని సింహాన్ని నేను అలాంటివన్న నీ ముందు ఇంత బతుకు బతుకు నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నా ఇసుమంతా నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే చూపే బంగారం ఒకసారి చూడొచ్చు కదా అంటున్నాడు అంటూ మళ్ళీ మనం కదా మనం పుష్ప కదా పుష్ప రాజు కదా అమ్మాయి ముందు ఏంటి మనం ఇలా అదైపోతున్నాం అయిపోతున్నాం అని మళ్ళీ అంటాడు ఏమంటాడు నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరు వస్తారు అందుకనే ఏమో నువ్వు అందంకున్నావు పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయో చాలు నువ్వే కాదు ఎవరైనా ముద్దుకుంటారు ఎర్రచందనం కడితే రాయి కూడా రాకుమారి రాళ్ళ దుద్దులు పెడితే యువతైనా అందగతే అయినా చూపే బంగారం అంటూ అప్పుడు నువ్వు అందగత్తువు అని అనుకుంటున్నావు కాదు కాదు దీనివల్ల అందగత్తేవు అంటూ అందగత్త అనే విషయం చెబుతూ దీనివల్ల అందగత్తేవు నువ్వు స్వతగా కాదు దీని ఇలాంటి కారణాల వల్ల నువ్వు నువ్వు అందంగా ఉన్నావు అంటూ అందాన్ని పొగుడుతున్నాడు కానీ తనను తగ్గించుకోవట్లేదు నేనే నాదే పైచే అన్నట్టుగా అలాంటి ఒక క్లిష్టమైన సందర్భానికి క్లిష్టమైన మనస్తత్వానికి సంబంధించిన ఒక ప్రేమ గీతం రాయడంతో చాలామంది చాలామంది కుర్రాళ్ళు ఈ పదాలన్నీ ఎక్కడ నుంచి వస్తాయండి పుస్తకాల్లో చదవడం వల్ల వస్తూ ఉంటాయి లేకపోతే వాడిక భాషల్లో వినడం వస్తాయి ఇప్పుడు ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు చాలా మంది అంటూ ఉంటారు అరే ఎయిటీన్ ఇయర్స్ ఎంగేజ్ లో ఎవరైనా బ్యూటిఫుల్ గానే ఉంటారు అనే ఒక మాట అనేది బేసిక్ గా వస్తూ ఉంటుంది ఆ టైంలో ఎవరైనా బానే ఉంటారు అని సో అంటే వీటన్నిటిని దాచుకోవడం జరుగుతుందా లోపల సాహిత్యకర్తలు కవులందరూ అంటే ఇంకా అంత ఒక అనుభవాల సంపుటింది రచయిత అనుభవాల సంపుటి అవసరాన్ని బట్టి అందరూ చూసే విషయాలే కానీ తను తన ప్రత్యేకమైన కన్నుతో ప్రత్యేక నేత్రంతో చూస్తాడు చూసింది భద్రపరచుకుంటాడు అవసరం దాన్ని బహిర్గతం చేస్తాడు కవికి ఉండే ప్రత్యేక లక్షణం అందరూ చూస్తారు ఒకే ఒకే చినుకులను చూస్తారు మేఘాలను చూస్తారు ఇంద్రధనుషుని చూస్తారు కానీ వర్ణించే నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నాను మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తున్నాను అందరూ నీలి ఆకాశం చూస్తారు మబ్బులను చూస్తారు నిలవంకను ఇద్దాం నీ నవ్వుకు సరిపోదు అంటుందంటే అందరూ నిలవంకన చూస్తారు నవ్వులను చూస్తారు కానీ ఎక్కడ దాన్ని ఎలాంటి కోణంలో దాన్ని ప్రయోగిస్తున్నాం ఏ భావం భావస్పూర్వకంగా ఎంత భావస్పూర్వకంగా దాన్ని మనం ప్రయోగిస్తున్నాం అనేది ముఖ్యం అది కవికుండే ప్రత్యేక లక్షణం అలాంటి కవిలకి క్లిష్టమైన సందర్భాలు ఒక సవాల్ లాంటి సందర్భాలు దొరికితే కొంచెం రసవత్తరమైన గీతాలు వస్తాయి అలా శ్రీవల్లి పాట అలాంటిది సుకుమార్ గారు ఆయన ఆయన ఆలోచన విధానాలు కూడా చాలా బాగుంటాయి ఆయన మొదల్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటారు రూట్స్ లోకి వెళ్ళి ఆయన ఆలోచించడం జరుగుతుంది ఆయన ఆలోచన విధానాలు గానీ ఆయన షేర్ చేసుకున్న సందర్భాలు గాని ఎప్పుడైనా మీ ఆలోచన విధానాన్ని మార్చడమో లేకపోతే ఇంకా దాన్ని కూర్చడమో జరుగుతుంది సుకుమార్ గారితో సాహితీ జీవితాన్ని కొంచెం కష్టతరం చేసింది కష్టతరం చేసింది ఇది మాకు ఇష్టతరంగా ఉంది చాలా బాగుంటది కానీ నేను సాహిత్యం సృజించడంలో చాలా కష్టాలు నాకు నేనే సంకల్ వేసుకొని నాకు నేనే చిక్కుముళ్ళు వేసుకొని నాకు నేనే విప్పుకోవడంలో పొరపాడైపోతుంది సుమారు గారితో స్నేహం చేస్తే ఇదే కష్టం కానీ మంచి వ్యక్తి కాకపోతే కాకపోతే ఇంకా కొంచెం లోతు తీవ్రత గాఢత సాంద్రత స్నిగ్ధత ఇవన్నీ కూడా పాటకి అలవడ్డాయి తెలుగ్గా రాసే పా తెలుగు అంటే తెలుగు అంటే ఒక ఒక ప్రవాహం రాగానే వచ్చేస్తుంటుంది కానీ నేను ప్రతి పాటకి సుకుమార్ గారిని పెట్టుకుంటా అక్కడ ఒక మూలకి అదృశ్యంగా అక్కడ అక్కడ ఉంటాడు అక్కడ మాస్టర్ ఆయన సుకుమార్ గారు ఇక్కడ ఈ వాక్యం ఇలా రాశాను కదా ఇక్కడ ఆయన ఉంటే దీన్ని దీన్ని ఏ రకంగా చెప్పా ఏమండి ఇలా కాకుండా ఇలా చెప్తే బాగుంటుందేమో ఇంకొంచెం ఆలోచిస్తే బాగుంటుందేమో ఇంకో మాట మారిస్తే ఇంకో అందంకో చెప్తారు అని చెప్తుంటారు అలాగా ఆయన పాటలకు చెప్తే పర్వాలేదు అంత పాటలు కానీ చెప్తే పర్వాలేదు ఆయన దర్శకుడు కాబట్టి వేరే పాటలు కూడా ఆయన వస్తుంటాడు నాకు అదే సమస్య ఇప్పుడు కూర్చుంటారు పూజ గారు చూడండి మళ్ళీ ఇంకా అదే మళ్ళీ ఇంకో రకంగా ఇంకో కోణంలో వెళ్ళొచ్చు కదా ఇంకో దారిలో వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా అనిపిస్తుంటుంది అయినా కూడా మనకు అవన్నీ కూడా ఉపయుక్తం ఇప్పుడు పెద్దవాళ్ళ నుంచి ఇప్పుడు రాఘవేంద్ర గారు ఉన్న రాఘేంద్ర గారు పాటలు ఎన్నో రాసిన తర్వాత ఆయన నుంచి నేను ఏం నేర్చుకున్నా తేలిగ్గా ఉండదు ప్రజలకు ప్రజలకు అర్థం అవ్వాలి సుఖలకు అర్థం అవ్వాలి వెంటనే వెంటనే సరళమైన భాషలో ఉండాలి చెప్పే మాట కొత్తగా ఉంటూ నేరుగా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలంటూ ఆయన మొదటి నాకు చెప్పారు ఆ మాటలు నేను మనసులో పెట్టుకుంటాను అట్లాగే నేను ఎవరితో పనిచేస్తే వాళ్ళలోని గొప్ప లక్షణాలను గొప్ప స్వభావాన్ని తీసుకొని మనకి ఏ రకంగా మన పాటకి మన రచన వ్యాసంగానికి ఉపయోగపడుతుందని తీసుకోవడం తప్పలేదు కాబట్టి స్వతహాగా ఈయన గొప్ప కవి సుకుమార్ గారు చాలా గొప్ప కవి అందులో అది విషయం కాబట్టి అలాంటి గొప్ప కవుల నుంచి మనం స్ఫూర్తి పొందడం వల్ల మనకు మంచి జరుగుతుంది మేలే జరుగుతుంది నేను మంచి పాటలు రాయగలుగుతున్నాను అందరు అభినందిస్తున్నారు మీరు రాసిన ఆయన దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత సుకుమార్ గారు ఆయన ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది ఆయన ఏం చెప్పడం జరుగుతుంది దాని మీద రాసి తీసుకెళ్ళడం లేదు అక్కడే రాయడం ఇంకా కూర్చోవడం కూర్చోవడం అంతే ఆయన ఒక ఎంత ఆయన స్నానం చేయడానికి రూమ్కి వెళ్తున్నాం లోపలికి వెళ్తారు బాత్రూమ్కి వెళ్ళగానే కూర్చుంటా కూర్చుంటాన్ని ఇక్కడ వచ్చేస్తుంది నాకు ఓకే సుమారు గారు అంట చెప్పండి చెప్పండి అంటే ఆ మాట చెప్పేస్తా ఓకే బాగుంది బాగుంది అంటే గొప్పకున్న బయటకు వస్తే టవల్ కట్టుకుని వచ్చేస్తా ఇంత ముందు ఏం చెప్పారంటే ఇలా చెప్పాను బాగుంది బాగుంది అంటే అంత సాన్నిత్యం అంత సామీప్యత ఓకే దేవి గారితో కూడా మేము ముగ్గురం కలిసి నేను ఒకటే మాట అంటాను ముగ్గురులోనూ ఒకే సంగీతాత్మ సంచరిస్తూ ఉంటుంది కాబట్టి అందరం ఒకే మాట మీద ఉంటాం కాబట్టి పాట కూడా పాట పాట కూడా అంతే చక్కగా మంచి పాటలు వస్తాయి అందరి ఆలోచన ధోరణి ఆలోచన విధానం ఒకలాగే ఉంటుంది ముగ్గురం కూర్చున్నామంటే అది సంగీత చర్చలా లేదంటే మామూలు ఊసిపోని కబుర్లా అర్థం కాదు అందులోంచి అందులోంచి అందులో నుంచి అందులోంచి ఒక పాట వస్తుంది అది అది ఒక మా స్నేహ బంధాల్లో బంధానికి ఉన్న అందుకే మీరు ముగ్గురు ఒకే మాట మీద ఉంటున్నారు కాబట్టి అందరూ మీ పాట మీద ఉంటున్నారు సో ఇది కూడా అనొచ్చు మనం అనడం ఏమిటండి అన్ని వ్యూస్ వెళ్ళిపోతుంటే అందరూ ఆ పాట మీదే ఉన్నారు ఆ పాటలే పాడుతూ ఉన్నారు అది మేము మా కృషికి మా శ్రమకు ఫలితం రావడం ఉన్నది చాలా సంతోషాన్ని ఇస్తుంది సంతృప్తిని ఇస్తుంది మళ్ళీ మా మీద మాకు ఎక్కువ నమ్మకాన్ని పెంచి మరిన్ని మంచి పాటలు మరిన్ని క్లిష్టమైన సందర్భాలకు మరిన్ని కొత్త సందర్భాలకు మరిన్ని మంచి పాటలు రాసి శక్తిని జవ జీవాలను అందిస్తుంది సాహిత్యకర్త ముందుగా అంటే ఆలోచనలో ఏది పెట్టుకొని మొదలు పెట్టాల్సి వస్తుంది అంటే ఆ కథ ఆ బ్యాక్డ్రాప్ ఆ కథాంశమా అంటే ఆ కథ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకుంటూ ఉంటారా లేకపోతే ఆ హీరో ఆ డైరెక్టర్ ఆ కాంబినేషన్ లేకపోతే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఆ ట్యూనా అదేం లేదు మేము సంగీత దర్శకుడు దర్శకులు కథానాయకుడు కథానాయిక ఇవన్నీ వీటన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు అందరూ నమ్మేది కథనే నమ్ముతున్నారు కథ కథాంశాన్ని నమ్ముతున్నారు గొప్ప గొప్ప సందర్భాలను నమ్ముతున్నారు అప్పుడు పాటలు చిత్ర విజయానికి ఎంత మేలు చేస్తున్నాయో అందరికీ తెలుస్తుంది కాబట్టి పాటల రూపకల్పనలో కథానాయకుడు కథానాయకి దర్శకుడు ఏం లేదు కథను కథని కథ ఏం సూచిస్తుంది కథ ఎటు కథ ఎటువైపు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంది పాటని ఓకే అన్న దాన్ని బట్టే పాటల రూపకల్పన జరుగుతుంది తప్ప ఇలా ఉండాలి దీని ఇలా ఇలా ఒక లెక్క ప్రకారం ఉండాలంటూ ఏమీ లేదు కాకపోతే ఈ సినిమాలో ఒక ఇప్పుడు ప్రత్యేక గీతం అయితే ఉంది సరదా కోసమే అది సరదా కోసం కొంచెం ఇంకొంచెం అందాన్ని ఇనుబడింప చేయడం కోసం అందంగా ఉండాలి కొంచెం అందంగా కొంచెం యువత కోసం కొంచెం ఆకర్షణీయంగా దాని కూడా హంగులు కూడా అవసరమే కాబట్టి దాని కొంచెం ఆ పైన ఒక అందమైన తీయటి తేనె పూతలాగా ఆ పాటను కూడా మేము రాసాం ఇప్పుడు దేవి గారికి మీకు మధ్య ఉన్న అసోసియేషన్ ఎలా ఉంటుంది బికాస్ ఎప్పటి నుంచో మీ ఇద్దరు కలిసి పని చేయడం జరిగింది రంగస్థలంలో సూపర్ హిట్స్ అందుకోవడం జరిగింది సుకుమార్ గారి మొదటి సినిమా నుండి సుకుమార్ గారి మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు పుష్ప వరకు ఆర్య పుష్ప వరకు దేవి గారి అందరికీ తెలుసు ప్రతి మొదటి సినిమా నుండి ఇప్పటివరకు నేను అన్ని సినిమాలు నేను రాసిన పాట నేను మొత్తం రాయకపోవచ్చు కొన్ని పాటలకి అన్ని సినిమాలు రాశాను కొన్ని పాటలు వేరే వాళ్ళు రాశారు నేను దొరకపోవడము లేదంటే నాకు కుదరకపోవడము కొన్ని సందర్భాలు రకరకాలుగా ఉంటాయి కానీ ప్రతి సినిమాకి సుకుమార్ గారు దేవేరతారు మొత్తం మీరు రాయండి మొత్తం మీరు రాయాలండి అంటే రాస్తానంటాను ఒక్కొక్కసారి మనం జంపు జిల్లానికి వెళ్ళిపోతాం యూఎస్కి వెళ్ళిపోతాను ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతున్న పనులు ఉంటాయి మొత్తం రాయడం అనేది ఒక బాధ్యత ఏనా అండి అంటే భుజాల మీద ఇంకొంచెం ఎక్కువ బరువు పడ్డట్టే ఉంటుందా బికాజ్ బాగుంటుంది ఎందుకంటే మనం కథతో పాటు ప్రయాణిస్తూ మంచి పాటలు రాసి ఈ పాటలు ఏం చెప్పాం అంటే ఆ ఆ అంచెలను ఆ శ్రేణులను మనం పూర్తిగా మనం అందంగా విభజిస్తూ రావచ్చు ఇక్కడ ఏం చెప్పాం దాని తర్వాత తర్వాత మెట్టు మీద మనం ఇంకో పాట వస్తే అక్కడ అంటే మీరు అందరితో ట్రావెల్ అవ్వాలి శ్రీవల్లితో అవ్వాలి పుష్పరాజ్ తో అవ్వాలి అంటే ఆ సందర్భంతో అవ్వాలి ఆ విలన్ సిచ్యువేషన్ తో అవ్వాలి అంతే కదా ఎక్కడెక్కడ సందర్భంలో వస్తుందో మీరు కథతో అవుతూ ఉంటేనే ఆ పాట పలుకు కాబట్టి అలా ప్రతి ప్రతి సినిమాకి వీళ్ళు నాకు అవకాశం ఇస్తుంటారు అన్ని రాయాలని ఒకసారి నేనే వాటిని చేయదర్చుకున్నాను చాలా సందర్భాల్లో కాకపోతే కుదరాలి రంగస్థలా కుదిరింది పుష్పకళ కుదిరింది ఆ సంతోషం సంతోషాన్ని ఇస్తుంది మొత్తం మొత్తం పాటలు రాయడం వల్ల నాకు కూడా మంచి పేరు వస్తుంది మంచి ఇంకెన్నో మంచి పాటలు రాసే అవకాశం వస్తుంది నేను కూడా కొంచెం పట్టుదలగా ఉన్నాను మంచి పాటలు రాయాలి ఎక్కువ పాటలు రాయాలని పట్టుదలతో ఉన్నాను ఆ పట్టుదలకు అనుగుణంగానే మంచి అవకాశాలు వస్తున్నాయి మంచి దర్శకుల నుంచి చాలామంది దర్శకుల నుంచి పిలుపు వస్తుంది ఇందులో రెండు ప్రత్యేకమైన ఇది ఉందన్నమాట ఒకటి అమ్మాయిని వర్ణిస్తూ ఒక పాట ఉంటుంది శ్రీవల్లి పాట దాని తర్వాత అబ్బాయిని వర్ణిస్తూ కూడా పాట ఉంటుంది ఇందులో అంటే నువ్వు పంచ కట్టితే నా పంచ ప్రాణాలు ఇది డెఫినెట్గా ఆయన వర్ణిస్తూ జరిగిన అందులో అది అది బాగుంటుంది కానీ నాకు బాగా నచ్చిన వాక్యాలు చెప్పచ్చు చెప్పండి నీ వెనక వెనక అడుగేస్తా అంటే వెనకన్న గుడి స్వామి నీ పక్కా పక్కన కూసుంటా అంటే పరమేశ్వరుడే దక్కినట్టుందిరా స్వామి నువ్వు వెళ్ళే దారి చూస్తా ఉంటే ఏరే ఎండినట్టుందిరా స్వామి నా స్వామి కొత్త సీర కట్టుకుంటే ఎట్టా ఉందో చెప్పకుంటే కొన్న ఇలువ సున్నా అవ్వదా స్వామి కుప్పులోన పూలు పెడితే గుప్పున నువ్వు పీల్చాకుంటే పూల గుండె రాలి పడదా స్వామి నా అందం సందం నీదవ్వకుంటే ఆడ పుట్టుకే బీడైపోదా స్వామి నా స్వామి కొన్ని కవితాత్మకమైన పంతులు ఇదంతా ఇదంతా చాలా మీరు దాని తర్వాత మంచి మసాలా పదాలు కూడా ఉంటాయి అండ్ అది ఊగిస్తూ ఉంటాయి కుర్ర జీవితం అంటే అన్ని ఉండాలి ఉండాలి గుండీలు చూపిస్తే పాలకుండా లెక్క పొంగిపోతాయి పంచ నువ్వు కట్టుకుంటే నా పంచప్రాణాలు పోతాయి స్వామి కారా కిళ్ళి నువ్వు కసపిస నవ్వులు అంటే నా ఒళ్ళు ఎర్రగా పండి స్వామి దాంట్లో కూడా మంచి కవిత్వం ఉంది ఒక పల్లెటూరి స్వచ్ఛత అమాయకత్వంతోకుండా గడుసుతనం కూడా ఉంది అందులో ఇవన్నీ రాసే ఈ ఈ పాటలో రాసే అవకాశం లభించింది దాని అందంగా రాశాను అందులో కూడా అమ్మాయి చాలా తెలంగాణ మన తెలంగాణలో చాలా ప్రజాదరణ పొందిన గాయని మౌనికా యాదవ్ మొదటిసారిగా సినిమాలో పాడింది ఆ అమ్మాయి కూడా చాలా మంచి ఇట్లా పల్లెటూరి నుంచి వచ్చిన కళాకారులను కూడా దేవి గారు ప్రోత్సహించడం అన్నది సినిమా ద్వారా ప్రోత్సహిస్తూ వాళ్ళకొక జీవితాన్ని వాళ్ళకొక పూలబాటును పడవడం అన్నది చాలా మంచి విషయం మనస్ఫూర్తిగా దేవి గారికి నా అభినందనలు దేవి గారు అంటే మామూలుగా మేమందరం చర్చలో అనమాట ఈ పాటకి ఎవరైతే బాగుంటుందని కానీ టక్కనే యూట్యూబ్లోకి వెళ్ళి అందరినీ కొట్టేయడం ఈ నా నలుగురు పేరు ఇవ్వగానే దేవి గారు చూస్తారు చూసి అందరూ కూర్చొని మీరు సరదా మాట్లాడుకుంటారు ఈసారి మనం ఒక ఫోక్ వెళ్దాం అనుకుంటున్నాం ఎవరైతే బాగుంటుందని కానీ కూర్చొని ఏమైనా యూట్యూబ్లో వింటాం నేను ఎలాగో చాలా కార్యక్రమాలకు న్యాయమూర్తిని నాకు ఎక్కువ మంది తెలుస్తుంటుంది వీళ్ళు బాగుంటారు వీళ్ళు సరదాగా అన్ని లింక్స్ పంపిస్తే చూస్తారు దేవి గారు ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అంటే చివరి నిర్ణయం తుది నిర్ణయం మాత్రం దేవి గారిదే తన తన బాణికి ఎవరైతే బాగుంటుందో నప్పుతుంది తనే ఎక్కువ తెలుస్తుంది ఏదో బాగుంటుంది అని పాటించండి చక్కగా పాడించేసారా ఎంతో పేరు వచ్చింది ఆ అమ్మాయికి పాట కూడా కొత్తదనం చేకూరింది ఆ అమ్మాయి గాత్రం ద్వారా అందరికీ మంచి జరిగింది శుభం జరిగింది అండ్ పాట ఎంత బాగున్నా దానికి ఒక ఒక ప్లేస్ అనేది ఆ విలువ అనేది ఇంకా చేకూరుస్తుందేమో అది ఉండే ప్రదేశాన్ని బట్టి అది ఉండే సందర్భాన్ని బట్టి లేకపోతే అది ఉండే ఏమంటారు దాన్ని కరెక్ట్ ప్లేస్మెంట్ అంటారు కదా అలా కరెక్ట్ వ్యక్తుల చేతిలో పడడం అనేది కూడా అంటారు కదా సో దీనికి అల్లు అర్జున్ గారు ఆ స్టెప్ వేస్తున్నప్పుడు మీరు రాసిన పదాల మీద మీద శ్రీవల్లి కానీ సామీ కానీ ఏదైనా సో ఆయన ఒక స్టెప్ అలా వేసినప్పుడు ఎలా అనిపిస్తుంటుంది ఆ పాట విజువల్ గా చూసినప్పుడు మీకు రాసిన మీకు నిజంగా శ్రీవల్లి దాక్కో దాక్కోకి నేను ఆలీ పాట ఆలీతో సరదాగా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నా పాట నన్ను పరిచయం చేస్తూ ఆ పాట కానీ నేను వెళ్ళి నేను ఇలా ఇలా మూమెంట్ ఇచ్చా అనగానే అందరూ బాగా అసలు ఈలలు చప్పట్లు కేరింతలు అంటే అంతగా రాసిన నాలో నన్నే ఉరుతలుగించారు అల్లు అర్జున్ గారు ఎందుకంటే అల్లు అర్జున్ గారి మొదటి సినిమా నేనే రాశాను గంగోత్రి ఏడు పాటలు నేనే రాశాను గంగోత్రి అప్పుడు అలాగా అందులో ఆయన పేరు సింహాద్రి సింహాద్రి నుండి పుష్ప వరకు నేను చూస్తూనే ఉన్నాను తన ఎదిగే క్రమాన్ని చూస్తూనే ఎన్నో మంచి పాటలు రాశాను నేనంటే చాలా అభిమానం అల్లు అర్జున్ గారికి తనన్నా కూడా తన ప్రతిభన్న తన కష్టపడే తత్వం ఉన్న అంకిత భావం ఏకాగ్రత ఎప్పుడైనా అల్లు అర్జున్ గారు అంటే అర్జున్ గారు ఎప్పుడైనా రావడం పాట చేసే టైంలో జరిగిందా లేదు రాలేదు కానీ పాటలన్నీ రికార్డ్ అయిన తర్వాత ఒకరోజు నేను పడుకున్నాను పొద్దున్నే ఎనిమిదిన్నరకు ఫోన్ వచ్చింది సుకుమార్ గారి దగ్గర నుండి ఏదో పదవు ఏదో మార్చమంటారని తీసాను పొద్దున్నే ఇంకా మామూలుగా మాట్లాడుతుంటే అన్న అయిపోయిన తర్వాత ఏంటి ఏదైనా మధ్యలో ఆయన అనుమానం వచ్చి ఉంటుంది ఈ పదం మారుద్దామా ఇది మారుదా అంటూ చేస్తుంటారు అప్పుడప్పుడు సరే అలాగే ఆ క్రమంలోనే అదే అనుకుని చేశాను తీసరికి ఊసుగారు మీతో బండి గారు మాట్లాడతారు అంటాను అమ్మో ఇదేంటి అని చెప్పేసి బండి గారు మార్చమంటారేమో అనుకున్నాను అలాగనే మళ్ళీ ఆయన మార్చుమంటారా ఏమన్నా అనుమానాలు వచ్చాయని చెప్పేసి కబుకొని ఎత్తిసరికి ఊసుగారు చెప్పండి బండి గారు హలో తర్వాత ఇంకా మార్చమంటూ ఆ కార్యక్రమం కాదు ఇది ప్రశంస కార్యక్రమం ఇది ఏ బిడ్డ పాట విన్నానండి అసలు అద్భుతం మీరు అలాంటి ఒక మాస్ ఎలివేషన్ దాంట్లో కూడా మీరు అందమైన పొయిటరీ రాశారు కదా అమ్మ బాబోయ్ భలే గుర్తించారే అనుకొని చాలా థ్యాంక్స్ బండి గారు చాలా చాలా ధన్యవాదాలు మీకు మీరు ఇది గుర్తించారు చాలా గొప్ప విషయం ఒక మాస్ అదే నేను అన్నాను ఒక పుష్పరాజు లాంటి వ్యక్తికి పుష్పరాజు లాంటి తన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉపాధిలో ఉన్న వ్యక్తికి కూడా తనకంటూ ఒక జీవన సంగీతం ఉంటే దాంట్లో కవిత్ సాహిత్యం ఉంటే దాంట్లో కవిత్వం కూడా ఉంటుంది నాకు బాగా తగలెట్టే నిప్పు నేనే నన్నైతే కొట్టేటోడు భూమి మీదే పుట్టలేదు పుట్టడా అది మళ్ళా నేనే నను మించి ఎదిగేటోడు ఇంకోడు ఉన్నాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే నేను తిప్పానా మీసమట సేతిలోన గొడ్డలటా చేసిందే యుద్ధమట చెయ్యందే సంధి అట ఏ బిడ్డ ఇది నా అడ్డ నేను ఏట్లో ఇసిరేస్తా నీ సేపతో తిరిగొస్తా గడకర్రకు గుచ్చేస్తా నీ జెండాల ఎగిరేస్తా నేను మట్టిలోన పాతీసి మాయం చేస్తా నీ ఖరీదైన ఖనిజంలా మళ్ళీ దొరికేస్తా ఏ బిడ్డ ఇది నా అడ్డ ఎవడ్రా ఎవడ్రా నువ్వు ఇనుమును ఇనుమును నేను నన్ను కాల్చితే కత్తి అవుతాను ఎవడ్రా ఎవడ్రా నువ్వు మట్టిని మట్టిని నేను నన్ను తొక్కితే ఇటుకవుతాను ఎవడ్రా ఎవడ్రా నువ్వు రాయిని రాయిని నేను గాయంగాని చేశారంటే ఖాయంగా నేను దేవుణ్ణవుతా ఏ బిడ్డ ఇది నా అడ్డ బా నేను ఖాయంగా అవుతాను నాకు గాయంగానే చేశారంటే ఖాయంగానే దేవుణ్ణయిత అంటే ఒక్కొక్కరి జీవితాల్లో లోతుల్లో ఎంతో ఒక ఆత్మ ఒక ఆలోచన ఒక ఆర్ద్రత ఒక ఆర్తి ఎవరి జీవితంలో వాళ్ళకి దాంట్లోంచి పుట్టుకొచ్చేదే అసలైన సాహిత్యం అసలైన సంగీతం అసలైన కవిత్వం దాన్ని దాన్ని పట్టుకోవడం అన్నది ఈ సినిమాలో మేము చేసిన ప్రయత్నం సో ఇది ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము పుష్ప అనేది సూపర్ సక్సెస్ఫుల్గా నిలిచి అండ్ మీకు మీకు ఆల్రెడీ పేరు వచ్చేసింది ఎంతో దానికి ఇంకా ఆ పేరు అలా అలా పైకి వెళ్ళాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ